అసలు ఆంధ్ర గవర్నమెంట్ కి నోటీసే ఇవ్వకుండా తెలంగాణ గవర్నమెంట్ ఒకలకే నోటీస్ ఇచ్చి వాళ్ళ అడవిలో ఉన్నప్పుడు వాళ్ళు డిసిషన్ తీసుకోలేరని తెలిసి టైమింగ్ అంతా సరిగ్గా అనుకూలంగా ఉన్న టైంలో చేశారు ఇది ఆంధ్ర గవర్నమెంట్ మీరు రండి తెలంగాణ వాళ్ళని అడిగాను అడిగితే వాళ్ళు అన్నారు మీకు ఎందుకు మీ ఆంధ్ర గవర్నమెంట్ ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి కొడుకే కదా సీఎం ఈ కేసు అంతా చేసింది రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కదా అతను పరిశీలి చేస్తాడు అతను ఏమేస్తే అది వేస్తాంలే మేము కూడా అన్నారు ఈయనేమో డైరెక్ట్గా యాక్సెస్ లేదు ఎవరినే ఆయన దగ్గర వాళ్ళు అనుకున్న వాళ్ళందరికీ చెప్తూ వచ్చాం రెండేళ్లుగా పని జరగలేదు మన పిటిషన్ ఇంకా కొట్టేసే మొన్న 3వ తారీఖు ఎప్పుడైతే డేట్ ఇచ్చారో మీ అందరిని చెప్పాను కూడా ఏంటి దేని మీద అయితే కొట్టేస్తారంటే అసలు వీడెవడు అని లోకల్ స్టాండీ అంటారు లోకల్ స్టాండీ ప్రకారం వీడికి ఏంటి అసలు గవర్నమెంట్ ప్రాసిక్యూట్ చేయాలి వీడెవడో దాన్ని పోయి అరుణ్ కుమార్ అన్నవాడు వచ్చి మా మీద కేసు వేయడం గవర్నమెంట్ అక్కడ తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది కేసు కొట్టేశారు ఇక్కడ గవర్నమెంట్ వచ్చి అప్పీల్ చేయాలి కానీ వీడెవడని చెప్పి అదే పట్టుకుంటారు లోకల్ స్టాండీ అనుకున్నాను అయిపోయింది కేసు అనుకున్నాం సరే మన ప్రయత్నం మనం చేయాలి కదా అనుకుని ఈవేళ వాయిదా ఈవేళ 12 గంటలకి ఈ కేసు వచ్చింది నిన్నే ఒక ట్విస్ట్ ఏం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎస్ఎల్పి ఫైల్ చేసింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎస్ఎల్పి ఫైల్ చేయడం ఆదివారం నాడు నిన్న ఆదివారం అవటం వల్ల ఎలక్ట్రానిక్ ఫైలింగ్ చేసినట్టున్నారు అది లిస్టులో ఎవరు చూడలేదు ఈవేళ పొద్దున్న వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫైల్ చేసింది అన్నది వచ్చింది ఫైల్ చేయటమే కాకుండా ఢిల్లీ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సీనియర్ అడ్వకేటు వికాస్ సింగ్ అని చెప్పి చాలా పెద్ద ప్లేయర్ అంటే కపిల్ సిబల్ లాగా చిదంబరం లాగా ఆ లెవెల్లో ఉండేటువంటి చాలా పెద్ద అడ్వకేట్ని రిప్రజెంట్ చేయమని పంపించారు బెంచ్ ముందుకి మన తరఫున మన రమేష్ ఉన్నాడు మన రాజమండ్రి అల్లంకి రమేష్ మన తరఫున రామోజీరావు గారి తరఫున అతని పేరు సిద్ధార్థ లోదర్ అని ఆయనే చంద్రబాబు నాయుడు కేసులు రామోజీరావు గారి కేసులు ఇక్కడ హైకోర్టులో కొట్టేసినప్పుడు కూడా ఆయనే సీనియర్ అడ్వకేట్ ఆయన అప్పీరాడు ఈ వికాస్ సింగ్ అన్న ఆయన వచ్చి మేము కోర్టు మేము వేస్తున్నాం కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎస్ఎల్పి ఫైల్ చేసాం మాది అరుణ్ కుమార్ ఎస్ఎల్పి రెండు ట్యాగ్ చేయండి ట్యాగ్ చేసి వినండి ఇవాళ మీరు అరుణ్ కుమార్ అక్కడిది విని కొట్టేయటం కాదు మేము కూడా వేస్తున్నాం అన్నారు రేపు 19 సెప్టెంబర్ నాటికి డేట్ ఇచ్చారు బెంచ్ ఇది ఒక ఆఖరిలో ఒక ట్విస్ట్ అనమాట నేను ఎక్స్పెక్ట్ చేయలే నేను చెప్తూనే ఉన్నాను నాకు పరిచయం ఉండి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడగలరు అన్న వాళ్ళందరితోటి చెప్తూనే ఉన్నాను చెప్పండి బాబు ఇది రాజశేఖర రెడ్డి టైంలో పెట్టిన కేసు రాజశేఖర రెడ్డి మీదే ఆయన కోర్టుకు వెళ్ళాడు రామోజీరావు ఈయన అవినీతి నేను బయట పెడుతున్నాను కాబట్టి నా మీద కక్ష సాధింపు చేస్తున్నాడని చేస్తే కోర్టు ఒప్పుకోలేదు చీఫ్ మినిస్టర్ని ఎలా నువ్వు పర్సనల్గా వెళ్తావు కుదరదని చెప్పి కోర్టు ఆయన పేరు పక్కకు తప్పించింది కానీ ఆ లెవెల్ ఆయన ఆర్గ్యుమెంట్ అంతా కూడా ఏంటంటే రామోజీరావు గారి ఆర్గ్యుమెంటు రాజశేఖర రెడ్డి అవినీతి నేను బయట పెట్టడం వల్ల నన్ను ఇలా అల్లరి చేస్తున్నాడు నేనేం తప్పు చేయలేదు అని ఇక్కడ ఇష్యూ ఏంటి 45S అది మన రాజమండ్రి ప్రెస్కి కంటతా వచ్చేసి ఉంటుంది 45S వైలేషన్ జరిగింది అని రాష్ట్ర ప్రభుత్వం కృష్ణరాజన్ వేసిన ఒక పోలీస్ ఆఫీసర్ గారు కేసు పెట్టాడు జరగలేదు నాకు నేను హెచ్యుఎఫ్గా చేస్తున్నాను కాబట్టి ఈ వ్యాపారం నాకు ఇది వర్తించదు అన్నది రామోజీరావు గారు వాదన ఈ వాదన మీద ఎవరిని అడగాలి యాక్ట్ చేసినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళని అడగాలి ఏమయ్యా నీ యాక్ట్ ఉద్దేశం ఏంటి హెచ్యుఎఫ్లు చేయొచ్చా అంటే ఆయన హెచ్యుఎఫ్లు చేయొచ్చండి అన్నాడు అనుకోండి కేసే లేదు కానీ ఆయన ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి 2007లోనే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు లెటర్ రాశారు మేము 2005లోనే చెప్పాం రామోజీరావు గారు మీరు వ్యాపారం చేయొద్దు క్లోజ్ చేసేయండి అని మాకేమో రాసి ఇచ్చాడు మేము క్లోజ్ చేసేస్తున్నాను ఇక ముందు ఈ వ్యాపారం చేయనని కానీ తర్వాత చేశాడు చేస్తే మాకేంటి సంబంధం గవర్నమెంట్ మీరు యాక్షన్ తీసుకోండి ఇది వైలేషను అని క్లియర్గా లెటర్ ఉంది రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు రాసిన లెటరు మేము కేసు పెట్టడానికి మా దగ్గర మెషినరీ ఉండదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మెన్ను మెటీరియల్ అందరూ ఉంటారు కాబట్టి మీరే కేసు పెట్టండి అని కూడా వాళ్ళు లెటర్ రాశారు దాని ప్రకారం కేసు పెట్టారు ఇందులో ఎన్ని స్టేలు తెచ్చారో ఎన్ని కోర్టులు తిరిగారో అదే రామోజీరావు గారికి ఆ సత్తా ఉంది కాబట్టి ఆయన అన్నిటి మీద కృష్ణరాజు అన్న మనిషి పోలీస్ ఆఫీసర్ చేత చేయిస్తే ఈయనకి ఎలిజిబిలిటీ లేదు ఎస్ఎస్ ప్రసాద్ అనే అడ్వకేట్ని పెడితే ఈ అడ్వకేట్కి ఎలిజిబిలిటీ లేదు డిపాజిటర్స్ యాక్ట్ ఏదో ఉంది ఆ యాక్ట్ ప్రకారం చేస్తున్నాం అంటే ఆ యాక్ట్ పర్మిసిబుల్ లేదు ఆ యాక్ట్ నాకు వర్తించదు ఈ హెచ్ఈఎఫ్ వల్ల నాకు ఇది వర్తించదు ఇలా రకరకాలుగా ఆయన వేసి ఇన్నాళ్ళు నడుపుతూ వచ్చారు ఎన్నేళ్ళు అయిపోయిందండి 2006 నవంబర్ ఇప్పుడు అప్పుడే 2022 ఇంకో 2 నెలలు తిరిగితే 16 ఏళ్ళు అవుతుంది 16 ఏళ్ళ నుంచి కేసు నడుపుకుంటూ వచ్చారండి ఇప్పుడు ఆయనే మరి ఏ ఫీలింగ్లో ఉన్నాడో ఆయన ఇప్పుడైతే నా కేసు సుప్రీంకోర్టులో కూడా కొట్టేస్తారనేటువంటి నమ్మకంతో
ఆయనే వాళ్ళ ప్లేడర్ చేత మెన్షన్ చేయించి ఈ కేసు కొట్టించడానికి ఏర్పాట్లు చేసిన టైంలో ఈ ట్విస్ట్ ఏం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇవాళ ఎస్ఎల్పి ఫైల్ చేసింది నేను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా తెలంగాణ ప్రభుత్వం వారిని రిక్వెస్ట్ చేస్తున్నా మీరు కూడా రండి ఇలాగా ఇది తప్పిది ఇంత పెద్ద సెన్సేషనల్ కేసులో ఒకవేళ నా వాదన తప్పు అయితే తప్పనేయండి రామోజీరావు గారి వాదనే మేము సపోర్ట్ చేస్తున్నాం ఈ వాదన ఎంత తప్పు ఆంధ్ర గవర్నమెంట్ తప్పు ఆయన చేయొచ్చు వ్యాపారం అని చెప్పి వేయండి కానీ కోర్టులో అలా వదిలేయడం ఒక కేసు కరెక్ట్ కాదు ఎందుకంటే కేసీఆర్ ఇప్పుడు డైరెక్ట్ గా మోడీ మీద దెబ్బలాడే అంటే పరిస్థితిలోకి వచ్చి తొడగొడుతుంటే రామోజీరావు గారికి భయపడాల్సిన పనే ఉంది రెండేళ్ల నుంచి వాళ్ళని అడుగుతున్నాను వీళ్ళని అడుగుతున్నాను వీళ్ళు మరి ఎవరైనా కరెక్ట్ గా చెప్పి ఆయన కన్విన్స్ చేశారో జగన్మోహన్ రెడ్డిని లేకపోతే ఆయనే టైం వచ్చినప్పుడు వేద్దాంలే ఆయన ఆగాడో ఇదైతే నాకు తెలియదు కానీ ఈవేళ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయన ప్రమేయంతో జరుగుంటుంది అనుకుంటున్నా ఎందుకంటే ఇన్నేళ్లుగా నేను మీరే ఎస్ఎల్పి వేయండి బతిమాలినా సరే ఏ రకమైన స్పందన లేనటువంటి ప్రభుత్వం ఇక లాస్ట్ మినిట్లో తీసుకున్న డెసిషన్ డెఫినెట్గా న్యాయాన్ని రక్షించేటువంటిది ఇది జరగ రేపు రామోజీరావు గారు తప్పు లేదు అన్నారనుకోండి సుప్రీంకోర్టు ఓకే ఇందులో ఏముంది కోర్టుకి వెళ్ళడానికి ఇదే ఉంది ఆయన అసలు ట్రయల్ కోర్టు ముందుకు వచ్చి చెప్పి ఎందుకంటే ఆయన అందరికీ డబ్బు ఇచ్చేసానంటాడు ఎవరో అందరు ఎవరికి తెలియదో లిస్ట్ ఎవరికి ఇవ్వడు మొత్తం ఆయన కంట్రోల్ కోర్టులో ఆయన చెప్పినట్టే వినాలి అందరూ ఆయన చెప్పినట్టే వినాలి ఎవరికి నేను ఏమి చూపించను అనేటువంటి పద్ధతిలో ఆయన అదృష్టం కలిసి వచ్చి నడుపుకుంటూ వచ్చాడు ఇంతకాలం ఈవేళ సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందో చూద్దాం తెలంగాణ గవర్నమెంట్ కూడా ఎఫిడేవిట్ వేయాలి కౌంటర్ వేయాలి ఎస్ఎల్పి వేయాలి వేయమని వాళ్ళని మీ ద్వారా ప్రార్థిస్తున్నాను ఇదే కాదు ఇందులో ఎన్ని ఉన్నాయంటే మన మామూలుగా నా పేరు వేస్తూ ఉంటారు అరుణ్ కుమార్ అని నా పేరు అరుణ కుమార్ ARUNA మామూలుగా వాళ్ళకి నార్త్ అలవాటు ఏంటంటే మనం కూడా అలాగే రాసేస్తాం అరుణ్ కుమార్ ARUN అని కోర్టు కేసేటప్పుడు కంగారు పడుతుంటాను నేను ఆ ఫోన్ చేసి అడ్వకేట్ ఏమయ్యా ARUNA పెట్టు ARUN పెట్టో కోర్టుతో అలా చేయకూడదు మనం అంటే ఏం పర్లేదండి ఒక అక్షరానికి ఎవరు పట్టించుకోరండి అలాంటివి మీరు అలాగే ఇప్పుడు నేను 68 ఇయర్స్ ఓల్డ్ ఇంకా 67 అని కొడుతుంటారు బాబు నా పుట్టినరోజు అయిపోయిందా నేను 68 అయిపోయాను 68 మార్చండి అని ఎందుకంటే కోర్టు అనేటప్పటికి మనకు తెలియకుండానే కోర్టు ముందు ఏం మాట్లాడినా సరే రైటే మాట్లాడాలి కోర్టు ముందు చిన్న తేడా చేసినా దాని రిపర్కషన్స్ చాలా తీవ్రంగా ఉంటాయి అనేటువంటి అభిప్రాయం జనరల్ పబ్లిక్లో ఉంది కాబట్టి ఈ మాత్రమైన చట్టం అంటే భయం ఉంది